రైతులకు మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు బంధు, రైతు బీమా కింద 5 లక్షలు అందజేస్తున్నామని చెప్పారు. 2-3 ఏళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని భరోసా కల్పించారు. సాగునీటి కోసం సీఎం కేసీఆర్ పట్టుదలతో పనిచేస్తున్నారన్న కేటీఆర్, 300 కాపులకు టీఆర్ఎస్ న్యాయం చేసిందన్నారు. ఆయన కుటుంబమే ఈ దేశాన్ని 55 ఏళ్ళు పరిపాలించింది. ముత్తాత నెహ్రూ, నాయనమ్మ ఇందిరాగాంధీ, తర్వాత వాళ్ళ నాయన రాహుల్ గాంధీ, మొన్నటిదాకా సోనియమ్మ, ఇంతమంది పరిపాలించి దశాబ్దాల పాటు అన్యాయం చేసి ఇప్పుడు కొత్తగా న్యాయ అనే స్కీమ్ తీసుకొని వచ్చింది. దశాబ్దాల అన్యాయం ఎక్కడికో పోయిందట, ఇప్పుడు న్యాయ అట. 40 ఏళ్ల కింద నాయనమ్మ గరీబీ అటావ్, మళ్ళీ 40 ఏళ్ల తర్వాత మన్మడు గరీబీ అటావ్. మరి ఏమైంది 40 ఏళ్ళు? మధ్యలో మీరే ఉన్నారు కదా, గరీబీ అటావా గరీబీ అటావా నినాదాలకే తప్ప ఈ 40 ఏళ్లలో మారింది ఏంది అంటే ఎక్కడేం మారలేదు. ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉందని చెప్తున్న పరిస్థితి. అందుకే మనం ఆలోచన చేయాలి. ఈరోజు మన నాయకుడు కేసీఆర్ ఆలోచన దేశానికి ఆచరణగా మారింది. మనం రైతు బంధు పెడితే దాన్ని నరేంద్ర మోడీ కూడా నకలు కొట్టి, భారత ప్రధానమంత్రి నకలు కొట్టి పిఎం కిసాన్ అని పేరు పెట్టుకొని 4 ఓట్లు పడతాయేమో అని చెప్పి దేశమంతా తిరుగుతూ ఉన్నాడు. అంటే మన నాయకుడు ఆలోచన ప్రధానమంత్రే ఈరోజు పాటించక తప్పని పరిస్థితి వచ్చింది. మనం అందుకే ఇక వాళ్ళకు మందికి ఓట్లేసి వాళ్ళని పెద్దోళ్ళని చేసి వాళ్ళను అధికారం ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి దరఖాస్తులు ఇచ్చి అక్కర్లేదు. మన తెలంగాణ ప్రజల ఇంటి సొత్తు, మన తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ, మన తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామ రక్ష మన టీఆర్ఎస్ పార్టీ. అట్లాంటి టీఆర్ఎస్ పార్టీని ఎంత బలోపేతం చేసుకుంటే ఈరోజు మీ చేరికతో చాలా బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ మరి 300 కాపు సోదరుల ఆశీర్వాదంతో మరింత. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.